ఇది మా తండ్రి గారి మొట్టమొదటి ఆలయం. ఆయన దయార్థ హృదయంతో దీన్ని సర్వనాశనం చేశాడు. మా తండ్రి గారికి ఈ చోటంటే ప్రీతి. సెట్ ఆయన ఇక్కడికి తీసుకొచ్చి నరికి చంపాడు. ఆయన దేహాన్ని 14 ముక్కలు చేశాడు. హృదయం ఏమైందో తెలియలేదు. సెట్ ఇక్కడ ఉపశీలినట్టున్నాడు. కాదు, ఇది నా తల్లి కనేటి ప్రభావం. ఆవిడ కూడా ఇక్కడే ప్రాణాలు వదిలేరు. వాళ్ళని కాపాడలేకపోయాను. నన్ను క్షమించండి. నేను పైనలో ఉన్నానని దినకరుడు చెప్పాడు. గమ్యాన్ని చేరుకునే సమయంలో నా బలం నాకు తిరిగొస్తుంది. అదెప్పుడు ముగుస్తుంది? నా పగ తీరిన తర్వాత. సెట్ కపాలంలో ఉన్న ఈటె దిగాలి. ఈటి తుఫాన్ వస్తుందా? వేగాలు కమ్ముకోలేదే. వేటగాళ్ళు పెంపుడు మృగాలతో వస్తున్నారు. వీటిని పెంపుడు జంతువులు అనరు, పిల్లినే పెంపుడు జంతువు అంటారు. ఈ పరిస్థితుల్లో వాటి విషయాన్ని తట్టుకోవడం కష్టం. ఆలస్యం ఎందుకు? పరిగెత్తండి. ఏంటి, వెనక్కి తిరిగి చూడకుండా లగెత్తండి. ఒంటి కన్నుతో నేను గురి చూసి ఈటను సరిగ్గా విసరలేదు. అయితే బాగా దగ్గరకు వచ్చాక విసిరండి. ఈసారి నువ్వు దాన్ని నీ వెనక వచ్చేట్టు చేసావంటే దాని బలహీనమైన భాగంలో దాడి చేయి. బలహీనమైన భాగం ఉందని మీకెలా తెలుసు? తెలుసు, నేను చెప్పలేదే, కానీ ఉంటుంది. వెళ్ళు. ప్రేమ దేవత,
యుద్ధ భూమి నీకు తగిన చోటు కాదు. ఆమెను భస్మం చేయి. నువ్వు ఒక సున్నితమైన పెంపుడు జంతువు, నేను ఒప్పిపోగొడతాను. నువ్విప్పుడు చలిని తట్టుకోలేకపోతున్నా, నిన్ను వెచ్చపరుచుకో, ఇది నా ఆదేశం. ఒంటరిగా మా నాన్న సమాధి దగ్గర రోధిస్తుంటే నువ్వు హాయిగా రాక్షసుడితో ఉన్నావుగా. నేను రోధించానో లేదో అంధుడికి ఎలా తెలుస్తుంది? నువ్వు చెప్పింది నేను ఇప్పుడు ఎందుకు నమ్మాలి? వాడికి మోకరిల్లని దేవుళ్ళని అంతం చేస్తున్నాడు, నన్నేం చేయమంటావు? సెట్ ఆలయంలోకి అక్రమంగా ప్రవేశించి పోరసాయిని చంపబోతున్నారు. మనం లోపలికి ఎలా వెళ్ళబోతున్నావు? వీడా, వాడికి తెలుసు, వాడు దారి చూపే పటాన్ని చూశాడు. స్పింక్స్ ని మర్చిపోయారా? దాన్ని ఎలా ఎదుర్కొంటారు? స్పింక్సా నెగడు రక్షకుడిగా దాన్ని నియమించాడు.